గొల్లపల్లి గ్రామం నుండి రాజన్నపేట మీదుగా అల్మాస్పూర్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం కోసం 13 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో ప్రధాని నరేంద్ర మోదీకి పాలాభిషేకం నిర్వహించారు. ఈ రోజు భారతీయ జనతా యువ మోర్చా ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో రాజన్నపేట గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ గారికి పాలాభిషేకం చేయటం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో గొల్లపల్లి గ్రామం నుండి రాజన్నపేట మీదుగా అల్మాస్పూర్ వరకు డబుల్ రోడ్ నిర్మాణం కోసము సిఆర్ఏఎఫ్ ద్వారా 13 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో యువ మోర్చా మండల అధ్యక్షులు బోనాల సాయి కుమార్, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి, మండల ఉపాధ్యక్షులు దాసరి గణేష్, యువ మోర్చా మండల ఉపాధ్యక్షులు నాంపల్లి ప్రశాంత్, పిట్ల సాయి, మానుక రాజు, గోగూరి శ్రీకాంత్, ఆరెల్లి రమేష్, చల్ల రవిసాయి, భానుకిరణ్, ప్రసాద్, రమేష్, సతీష్, గడ్డి రాజు, చందు, జితేందర్, సత్యారెడ్డి పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రాజన్నపేట గ్రామంలో ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. గొల్లాపల్లి నుండి అల్మాస్పూర్ వరకు 13 కోట్ల రూపాయలతోటి సిఆర్ఎఫ్ నిధులు కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేయడం జరిగింది. దాని గురించి ఈరోజు కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ నాయకులు ఇది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నిధులు, కేటీఆర్ గారు ఇచ్చిన నిధులు అని చెప్పేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇవి 100కు 100% కేంద్ర ప్రభుత్వ నిధులు. సిఆర్ఎఫ్ నిధుల కింద వచ్చినటువంటి నిధులను వీరు టీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ నిధులని చెప్పేసి తప్పుదోవ పట్టిస్తున్నారు. దుబ్బాక ఎన్నికల్లో ఓటమి పాలవడంతో వారికి మతి భ్రమించి రాష్ట్ర ప్రభుత్వ నిధులేవో తెలియకుండా, కేంద్ర ప్రభుత్వ నిధులేవో తెలియకుండా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇకనైనా గులాబీ నాయకులు తప్పకుండా మీరు కేంద్ర ప్రభుత్వ నిధులేవి, రాష్ట్ర ప్రభుత్వ నిధులేవి తప్పకుండా ప్రజలకు తెలియజేయాలని మేము ఈ విధంగా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. రాబో రోజుల్లో కేంద్ర ప్రభుత్వ నిధులను ప్రతి ఒక్క పథకాన్ని ప్రజల్లోకి మేము భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో తీసుకెళ్తాం.